ప్రభుత్వం స్పందించకపోయినా మీరు అడగకపోయినా మేమెవరు చెప్పకపోయినా అధ్యక్షులు వారు నలభై ఒక్క సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను నాయకుడిగా ఆదరించారు నన్ను అభిమానించారు కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు రైతులకి పరామర్శ పేరుతో మన జిల్లాలకు వచ్చినటువంటి సంగతిని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచాడు తాడేపల్లి ప్యాలెస్ లో గాడ నిద్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పర్యటన చూసి గాఢ లేచాడు అప్పటికప్పుడే సమావేశాలు పెట్టాడు అధికారులకు పంపించాడు పంపించి ఆదరా బాదరగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నటువంటి రూట్ లో ధాన్యాన్ని ఎత్తి మిల్లర్లకు ఇచ్చినటువంటి సంగతిని రైతాంగం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాను ఏ ప్రభుత్వమైనా ఒక పైసా రైతాంగానికి ఇస్తుంది కానీ స్వాతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విత్తనాలు ఇచ్చాం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఇన్సూరెన్స్ ఇచ్చాం పరికరాలు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం ఐదు సంవత్సరాలు అయింది కోసుకోవడానికి కొడవలి పిడైనా ఈ దుర్మార్గుడు ఇచ్చాడని చెప్పి మీ అందరికి నేను అడుగుతున్నాను ఎంత దుర్మార్గుడు ప్రభుత్వం మనకి న్యాయం చేయకపోయినా ఈ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయకపోయినా స్వాతంత్రం నుంచి వస్తున్నటువంటి విధానం మన తరపున రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టాలి ఈ దుర్మార్గుడు కనీసం ఇన్సూరెన్స్ కట్టినా సరే ఈడు ఇవ్వకపోయినా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారైనా మనకి కొంత సహాయం అందేది ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇచ్చాం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఇన్ని కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు మనం చేశాం ఈరోజు పదిహేను రోజుల తరువాత ముఖ్యమంత్రి రాకపోయినా ఈ జిల్లా మంత్రులు ప్రజలు తిడతారు ప్రజలు తిరగబడతారని కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు రైతులు ఆవేశంతో ఉన్నారు బాధతో ఉన్నారు ఏమయ్యా మంత్రి మా ధాన్యం తడిచిపోయాయి మొక్కలు మొలిసాయి ఏంటి మా కర్మ అంటే ఏమని తిట్టాడు ఎవరా మంత్రి ఏమని తిట్టాడు ఎర్రిపప్పు అంటాడు పోనీ తప్పైపోయిందని లెంపలేసుకుంటాడంటే దానికి కొత్త అర్థం ఎర్రిపప్పు అంటే బుజ్జి కన్నాట అయ్యా మంత్రి గారు మీ ముఖ్యమంత్రికి మీ మంత్రులకి పేర్లు మార్చుకోయండి మీరే చెప్పారు కదా ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నని జగన్మోహన్ రెడ్డి ఎర్రిపప్ప వన్ కారుమూరు నాగేశ్వరరావు ఎర్రిపప్ప రెండు మీ మంత్రులందరికీ ఎర్రిపప్పని పేరు పెట్టుకుంటే మీరు చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందుకే రాష్ట్ర ప్రజానీకానికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను రైతాంగం మళ్ళీ ఆనందంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి బలహీన వర్గాలు అప్పుడు గెలుస్తారు ఈ రాష్ట్రంలో హరిజన గిరిజన బడుగు వర్గాలు మళ్ళీ గెలిచి మన కాళ్ళ మీద మనం నిలబడి సత్తా చాటాలంటే ఇంకొక మార్గం లేదు ప్రాణాలు దేనికైనా సిద్ధపడి ఇంకా మూడు వందల రోజులు రాత్రింబ కష్టపడి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని దరిద్రం వదులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి డిమాండ్లు చేస్తాం నష్టపరిహారం ఇవ్వమంటాం మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుని తిరిగి ఇవ్వమని చెప్తాం ఒకవేళ ఇవ్వకపోతే పది మాసాలలో మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు మీరందరూ రికార్డు చేసుకోండి ఎవరెవరి దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు ముందు పోరాటం చేద్దాం అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడించి మనందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం లేనప్పుడు మనం అధికారంలోకి వచ్చి మన నాయకుడు ద్వారా అది మనం సాధించుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ మనందరం కలిసికట్టుగా పనిచేసి ఏ నాయకుడు మనకు మంచి చేస్తాడని ఆలోచించి అండదండలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని మీ అందరికీ కోరుతూ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం